హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే, ఎవరెవరైతే M2 రాస్తున్నారో, అది R22 కావచ్చు అండ్ R18 కావచ్చు, R22 వాళ్ళు క్లియర్గా వినండి అమ్మా. అండ్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ R18 ఆల్సో, బట్ సప్లీ రాసే వాళ్ళకి మాత్రం కొంచెం ఈజీగా వస్తుంది, నో నీడ్ టు వరీ. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, చాలామంది ఈజీ వస్తుందని సప్లీని నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరీ నేను చెప్పిన ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి ఏంటంటే, స్పెక్ట్రంలో ఉన్నటువంటిది ఆర్ ఎనీ ఆల్ ఇన్ వన్లో ఉన్నటువంటి స్టెప్స్ మాత్రం వేయొద్దు, మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ రావు. ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా ఏమేమి చదివితే పాస్ అవుతారు అని చెప్తాను. అవి ఏ యూనిట్స్ అంటే, హౌ టు పాస్ M2, R22 అండ్ R18 ఇద్దరికి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, మీకున్నటువంటి యూనిట్ వెక్టర్ డిఫరెన్షియేషన్, రైట్? 4th యూనిట్లో చెప్తున్నానండి, వెక్టర్ డిఫరెన్షియేషన్. మరి ఈ వెక్టర్ డిఫరెన్షియేషను చాలామంది ఏం చేస్తారంటే, డామ్ ఈజీ, M2 మొదలు పెట్టంగానే నాకేమీ రాదు, బట్ నేను వెక్టర్సే ఫస్ట్ చదువుతానని ఎగ్జామ్స్కి 3 రోజుల ముందు ఓపెన్ చేస్తారు, ఒకసారి రిపీట్ చేసుకుంటారు, ఎగ్జామ్ రేపనంగా గంట ముందు రివిజన్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు పాస్ అవ్వడం అనేది చాలా కష్టం, ఎందుకంటే మీరు అలా చూసుకుని వెళ్తే M2 పాస్ అవ్వడం చాలా కష్టం. M2 కరెక్షన్ క్రిటికల్గా ఉంటుంది, కాబట్టి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, నేను చెప్పిన ప్రతి లాజిక్ యూజ్ చేయండి బేట. ఇక్కడ ఏంటి అని అంటే, ఈ యూనిట్ ఎక్కడుంటుందండి, 8, 9లో వస్తుంది, రైట్? క్వశ్చన్ నెంబర్ 8 and 9, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మరి ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఏ బిట్లో అడుగుతారు మేడం అని అంటే, అది కూడా చెప్తాను, బట్ మీ కేపబిలిటీ ఎంత ఉంటే అంత ప్రిపేర్ అవ్వండి. బట్ ఈ ఒక్కటే యూనిట్ ఆర్ ఎనీ 2 యూనిట్స్ చదువుకొని వెళ్తే మాత్రం పాస్ అవ్వడం కష్టం. నా స్ట్రాటజీ, ఏ యూనిట్స్ ముందు చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా వీడియో చివరిలో చెప్తాను, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వినండి. ఇక్కడ ఏంటంటే, ఈ యూనిట్లో అసలు బేసిక్ రాని వాళ్ళు కూడా ఏం ప్రిపేర్ అవ్వాలి, అన్ని వచ్చిన వాళ్ళు ఏం చదవాలి అండ్ ఏ విధంగా రివిజన్ చేయాలని కూడా చెప్తాను, రైట్? ఈ యూనిట్ వచ్చేసరికి మనకు అందరికీ తెలుసు, ఫస్ట్ ఎక్కడి నుంచి ఉంటుంది అని అంటే, క్వశ్చన్ 3 కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ ఉండాలి. గ్రేడ్ అంటే ఏంటిది, డైవ్ అంటే ఏంటిది, కర్ల్ అంటే ఏంటిది. ఓకే, గ్రేడ్ డెఫినేషన్ కావచ్చు, స్కేలార్ కావచ్చు, అండ్ డైవర్జెంట్ ఆఫ్ ఏ వెక్టర్, కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్, వీటి మీద ప్రాబ్లమ్స్, డైవ్ ఆఫ్ డైవెఫ్ ప్రాబ్లమ్స్, కర్ల్ ఆఫ్ కర్లెఫ్ కావచ్చు. ఓకే, అంటే విత్ డెఫినేషన్స్తో సహా నేర్చుకోండి. R18 వాళ్ళకైతే 2 and 3 మార్క్స్ కవర్ అయితే, అండ్ R22 వాళ్ళకైతే 1 మార్క్ షూర్ డెఫినేషన్స్ ఒకటి అడుగుతారు. ఓకే, అండ్ వి గ్రేడ్, డైవ్, కర్ల్ వస్తేనే మీరు ఈ యూనిట్ మొత్తం చేయగలుగుతారు. ఓకే, అండ్ వీటితో పాటు అండ్ వన్ మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే, డైరెక్షనల్ డెరివేటివ్ ఏంటిదండి, జస్ట్ సెకండ్, ఇక్కడ డైరెక్షనల్ డెరివేటివ్. మరి ఈ డైరెక్షనల్ డెరివేటివ్ ఎలా కనుక్కోవాలి మేడం అంటారు చాలామంది. కొంతమంది పోస్ట్ చేసి ఉంటారు, డైరెక్షనల్ డెరివేటివ్ 1 ప్రాబ్లం, అలా చేస్తే మీరు పాస్ కారండి. ఈవెన్ టెక్స్ట్ బుక్లో డైరెక్షనల్ డెరివేటివ్ కావచ్చు, అండ్ మీ దగ్గర ఉన్న అదే గ్రంథం ఆల్ ఇన్ వన్లో ఉన్న డైరెక్షనల్ డెరివేటివ్ కావచ్చు, అలాంటివి చూసుకొని వెళ్ళకండి. ఈ డైరెక్షనల్ డెరివేటివ్ ప్రిపేర్ అయ్యేది ఉంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అందులో ఎన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయో నేను చెప్తాను వినండి అమ్మా. బట్ షూర్ షార్ట్ క్వశ్చన్ అండి ఇది, ఈ డైరెక్షనల్ డెరివేటివ్ ఎన్ని విధాలుగా అడగచ్చు అంటే, ఒకటి స్కేలార్ ఇస్తారు, పాయింట్ ఇస్తారు, అండ్ కర్వ్ ఇస్తారు. స్కేలార్, పాయింట్, కర్వ్ ఇచ్చినప్పుడు కనుక్కోమనొచ్చు. అండ్ ఇంకొకటి స్కేలార్ ఇస్తారు అండ్ 2 పాయింట్స్ ఇస్తారు. స్కేలార్ ఇస్తారు, 2 పాయింట్స్ ఇస్తారు, అండ్ వెక్టర్ స్కేలార్ ఇస్తారు, 2 పాయింట్స్ ఇస్తారు ఓన్లీ, అదొకటి. ఇంకొకటి నో వెక్టర్, వెక్టర్ ఏమి ఇవ్వరు, స్కేలార్ ఇస్తారు అండ్ పాయింట్ ఒకటే ఇస్తారు.
అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే స్కేలార్ ఇస్తారు, పాయింట్ ఇస్తారు, వెక్టర్ ఇస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఓన్లీ స్కేలారు అండ్ వన్ పాయింటే ఇస్తారు. ఈ ఫైవ్ డిఫరెంట్ వేస్లో కనుక మీరు డైరెక్షనల్ డెరివేటివ్ చూసుకుంటే షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, నో డౌట్. కళ్ళు మూసుకొని అయినా చేయొచ్చు. ఓకే, అండ్ దీనితో పాటు వాట్ ఈజ్ యూనిట్ నార్మల్ అంటే ఏంటిది, దాని మీద ప్రాబ్లమ్స్ చూడండి. ఓకేనా, మన వీడియోస్లో ఉన్నాయండి, హెడ్డింగ్ లేకుండా ఫ్లోలోనే చెప్తాను, చూసుకోండి. అండ్ ఇవి చూసుకుంటూ వీటితో పాటు ఒక మూడు పర్ఫెక్ట్ చూసుకోవాలి. ఒకవేళ మీకు డైరెక్షనల్ డెరివేటివ్ ప్లేస్లో ఇంకొక క్వశ్చన్ అడగచ్చు, డైరెక్షనల్ డెరివేటివ్ రాలేదు అని అంటే ఇంకొకటి ఏమొస్తుంది అని అంటే యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్, యాంగిల్ బిట్వీన్ సర్ఫేసెస్. ఈ యాంగిల్ బిట్వీన్ సర్ఫేసెస్ని కూడా ఎన్ని డిఫరెంట్ వెరైటీస్లో చేయొచ్చు అనేది మన ప్లేలిస్ట్లో ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓన్లీ వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ చూసుకొని ఎక్కడో చూసుకొని అలా వెళ్ళకండి బేట. అంటే ఈ రెండిట్లో షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ రావచ్చు. మీ అదృష్టం బాగుంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ సర్ఫేసెస్ బీలో ఇవ్వచ్చు, ఆర్ ఏలో ఇవ్వచ్చు. ఓకేనా, బట్ రెండిట్లో ఒక క్వశ్చన్ షూర్ షూర్ షార్ట్ వస్తుంది, రెండు చదవండి. అండ్ వీటితో పాటు మాకేమీ రాదు అన్న వాళ్ళు కూడా చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సోలోనాయిడల్, సోలోనాయిడల్ వెక్టర్ అండ్ ఇర్రొటేషనల్, ఇర్రొటేషనల్. మేడం, ఈ సోలనాయిడల్ అంటే ఏంటి, ఇర్రొటేషనల్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పాను, డైవ్ ఆఫ్ ఎ వెక్టర్, డైవ్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ సోలోనాయిడల్. అంటే డైవ్ ఎఫ్ని జీరో అని తీసుకుంటే ఈ ఎఫ్ని సోలోనాయిడల్ అంటాను. ఇర్రొటేషనల్ అంటే ఏంటిది, కర్ల్ ఎఫ్ని జీరో అనుకుంటే ఎఫ్ని ఇర్రొటేషనల్. ఇది డైరెక్ట్ ప్రాబ్లం కాకుండా కొంచెం క్రిటికల్గా కూడా అడుగుతారు. సోలోనాయిడల్ మీద నేను ఇప్పటి వరకు రిపీట్ అయినాయి కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ ప్రాబ్లమ్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. సోలోనాయిడల్ అండ్ ఇర్రొటేషనల్, మేడం రెండు ఒకటి దగ్గరనే అడగొచ్చా అంటే అడగలేరండి. ఈ క్రైటీరియా లేదు అంటే ఇక్కడ సోలోనాయిడల్ ఆర్ ఇర్రొటేషనల్లో ఇక్కడే ఇర్రొటేషనల్ ఆర్ సోలోనాయిడల్ అడగొచ్చు. ఓకే, ఇర్రొటేషనల్ ఆర్ సోలోనాయిడల్ మీద ప్రాబ్లం. అండ్ ఇంకొక డామ్ డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అంటే వెక్టర్ ఐడెంటిటీస్, వీటినే వెక్టర్ ఆపరేటర్స్ అని కూడా పెట్టాను, ఆర్ వెక్టర్ ఐడెంటిటీస్ పక్కా క్వశ్చన్. ఏమి రాని వాళ్ళు కూడా మీరు ఏం చేస్తారు అని అంటే ఒకటి సోలోనాయిడల్ ఇర్రొటేషనల్ అంటే ఏంటో చదువుకోండి విత్ డెఫినేషన్, డిఫైన్ ద సోలోనాయిడల్, డిఫైన్ ద ఇర్రొటేషనల్. 5 to 7 మార్క్స్ పక్కా వస్తాయి. అండ్ వెక్టర్ ఆపరేటర్స్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తాం, ఈవెన్ వెక్టర్ ఆపరేటర్స్ ఐడెంటిటీస్, వెక్టర్ ఐడెంటిటీస్లో కూడా సోలోనాయిడల్ ఇర్రొటేషనల్ అనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, ఎలా అండి, డైవ్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఆర్ పవర్ ఎమ్ ఈజ్ ఎ సోలోనాయిడల్. ఆ విధంగా మీకు తెలుసు కదా, ది వెక్టర్ ఆపరేటర్స్ అంటే మనకి డెల్ ఆఫ్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్. ఇలాంటి ప్రూఫ్స్ అన్ని వెక్టర్ ఆపరేటర్స్ అండ్ వెక్టర్ ఐడెంటిటీస్ కిందికి వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే షార్ట్ కావచ్చు, లాంగ్ కావచ్చు, లేటెస్ట్గా నేను ఏవేవైతే వెక్టర్స్ మీద ప్రీవియస్ పేపర్స్లో R18 సప్లీ వాళ్ళ కోసం చేశాను, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ R22 ఆల్సో, దాన్ని మన ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, ఫోర్స్ డన్ బై ప్రాబ్లమ్స్ కావచ్చు, డైవ్ మీద ఆర్ గ్రేడ్ మీద. ఇది అండి ఓవరాల్గా. మరి ఇప్పుడు ఏ మీకు తెలుసు కదా, గ్రేడ్ అంటే ఏంటి, డైవ్ అంటే ఏంటి, కర్ల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, వాట్ ఈజ్ సోలోనాయిడల్ అండ్ వాట్ ఈజ్ ఇర్రొటేషనల్, వాట్ ఈజ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ అండ్ వాట్ ఈజ్ ద యూనిట్ నార్మల్, వీటి మీద షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్
డిఫైన్ సోలోనారాయణ అడుగుతారు కంపల్సరీ. ఇంకా ఎలాంటి ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా మన వాట్సాప్ కావచ్చు, ప్రీవియస్గా ఒక 10 మంత్స్ బ్యాక్ అయితే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, బట్ లేటెస్ట్గా అయితే వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఏ గ్రూప్ ఫ్రీగా ఉంటే అందులో జాయిన్ అవ్వండి. అక్కడ ఆల్రెడీ R22 వాళ్ళకి 1 సెమ్ పేపర్ అండ్ 1 సప్లీ పేపర్ ఫార్వర్డ్ చేశాను. R18 వాళ్ళకైతే మన PDF ఉంది. ఓకే, అండ్ దీంతోపాటు ఇదే వీడియోలో మనం Unit 5 నేర్చుకున్నాం, యూస్ఫుల్ ఫర్ R22 అండ్ R18 బోత్. ఓకే, ఒకటే ప్యాటర్న్ వాళ్ళకు, R22 వాళ్ళకు 1 మార్క్ వస్తుంది షార్ట్ బిట్, బట్ R18 వాళ్ళకు వచ్చేసి 2 అండ్ 3 మార్క్స్ వస్తాయి. ఓకే, వెక్టర్ ఇంటిగ్రేషన్. ఇక చాలామంది అనుకుంటారు వెక్టర్ ఇంటిగ్రేషన్ అనగానే ఏముంది మేడం, గ్రీన్ గాసు స్ట్రోక్సే కదా అంటారు. చెప్తా, అది కూడా చెప్తా, వెక్టర్ ఇంటిగ్రేషన్. మరి ఈ ఇంటిగ్రేషన్ని ఏ విధంగా చదవాలి? చాలామంది M2లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ 4 యూనిట్ చదువుతారు, 5th యూనిట్లో 3 చూసుకుంటారు, అండ్ 1st యూనిట్లో ఒక మెథడ్, అది కూడా ఏంటి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అలాంటివి చూసుకుంటారు, అండ్ 2nd యూనిట్లో వచ్చేసరికి వేరియేషన్ పారామీటర్ చూసుకొని పోతారు. ఇవన్నీ మంచిగా మనకి ఇన్ని మార్క్స్ వస్తాయి. అది 1 డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి, ఫుల్ చేసే వాళ్ళకి 60కి 60, 70కి 70 రావచ్చు. అండ్ ఇది వినండి అమ్మా, మరి వెక్టర్ ఇంటిగ్రేషన్ చేయాలంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి? ఫస్ట్ మీ ఎక్కడ వస్తుంది, Q10 and 11. ఓకే, వెరీ ఈజీ. ఒక బిట్లో ఏబి రావచ్చు అండ్ ఒక బిట్లో ఏ ఒకటే రావచ్చు, లేదా రెండిట్లో ఏ ఒకటే రావచ్చు, నో నీడ్ టు వరీ. మరి అవి ఎలా అడుగుతారు మేడం అంటే, ఒకటి మాత్రం పక్క, నువ్వు గాస్ కావచ్చు ఆర్ గ్రీన్స్ కావచ్చు ఆర్ స్ట్రోక్స్, ఈ మూడింటిలో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అబ్బా, మరి అది ఏది చదువుకోవాలి మేడం? మీరు చెప్పంగానే ఏదో ఒకటి చూసుకొని పోతే, ఇదేమన్నా ఒక ప్రాబ్లం చూడంగానే మ్యాట్రిసెస్ లాగా అదే ప్యాటర్న్లో రాదు కదా, డిఫరెంట్గా ఉంటుంది, కర్వ్స్ కావచ్చు, డిఫరెంట్ పాయింట్స్ కావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇది పర్ఫెక్ట్గా ఉండాలంటే మన ప్లేలిస్టులో లైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటిది, సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే ఏంటిది, వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే వాల్యూమ్ మీద ఒక 4, సర్ఫేస్ మీద ఒక 3, లైన్ మీద 3. ఫస్ట్ ఈ వీడియోలన్నీ చూడండి, అవన్నీ చూస్తేనే గాస్ గ్రీన్స్ స్ట్రోక్స్ ఇవేంటో మీకు వస్తాయి. ఎలా మేడం అంటే, ఆ లైన్ ఇంటిగ్రల్నే మనం సింగిల్ ఇంటిగ్రల్, దీన్ని డబుల్ ఇంటిగ్రల్, దీన్ని ట్రిపుల్ ఇంటిగ్రల్తో డినోట్ చేస్తాం. వాటి మధ్యలో రిలేషనే ఈ గాస్ గ్రీన్స్ స్ట్రోక్స్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, రైట్? అది ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ లైన్ వాల్యూమ్ సర్ఫేస్ క్రిస్టల్ క్లియర్గా ఉండండి. నాకు అలర్ట్ వస్తుంది సర్ఫేస్ ఇంటిగ్రల్ బై రమారెడ్డి అని చాలామంది సెర్చ్ చేస్తున్నారు, బట్ అది మెంబర్స్ ఓన్లీ మాత్రమే కంటెంట్ ఉంది. ఈ విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, పక్క ఒక క్వశ్చన్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఒకటి లైన్ ఇంటిగ్రల్ అడిగితే ఇక్కడ గ్రీన్స్ థీరం అడుగుతారు, స్మాల్గా ఉంటే లైన్ అడిగితే ఆర్ చిన్న స్ట్రోక్స్ అడగవచ్చు, బట్ ఇక్కడ మాత్రం గాస్ కానీ స్ట్రోక్స్ కానీ గ్రీన్స్ కానీ అడగవచ్చు. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ అయితే ఎలాంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ క్లాస్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అటానమస్ అండ్ యూనివర్సిటీ, ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యేటటువంటి కంటెంట్ అండి. బట్ ప్లేలిస్ట్ మోర్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే మీరు మెంబర్షిప్ తీసుకోండి. యువర్ విష్ ఆల్ ది బెస్ట్ బెటర్, కమెంట్ లైక్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.